విశాఖ ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీ విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో సమావేశం కానున్నారు. కిడ్నాప్ వ్యవహారం తర్వాత తొలిసారి సీఎంను కలుస్తున్నారు ఎంవీవీ. జీవీతో కలిసి ఎంపీ సీఎంను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వనున్నారు ఎంవీవీ జీవీ. విశాఖ ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీ విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో సమావేశం కానున్నారు. కిడ్నాప్ వ్యవహారం తర్వాత తొలిసారి సీఎంను కలుస్తున్నారు ఎంవీవీ. జీవీతో కలిసి ఎంపీ సీఎంను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వనున్నారు ఎంవీవీ జీవీ. విశాఖ ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీ విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో సమావేశం కానున్నారు. కిడ్నాప్ వ్యవహారం తర్వాత తొలిసారి సీఎంను కలుస్తున్నారు ఎంవీవీ. జీవీతో కలిసి ఎంపీ సీఎంను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖ ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీ విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో సమావేశం కానున్నారు. కిడ్నాప్ వ్యవహారం తర్వాత తొలిసారి సీఎంను కలుస్తున్నారు ఎంవీవీ. జీవీతో కలిసి ఎంపీ సీఎంను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వనున్నారు ఎంవీవీ జీవీ. సీఎం జగన్తో ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహాన్ అందిస్తారు. రెహానా, సంతోష్, విశాఖ ఎంపీ ఎంవీవీ అదేవిధంగా ఆడిటర్ జీవీ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. మనం చూసుకున్నట్లయితే విశాఖలో కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎంపీ, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు, అటు ఆడిటర్ జీవీ ముగ్గురికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలంతా కూడా చూసాము. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వాళ్ళందరితో పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ జరిగే సమావేశంలో ఇవాళ 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో అసలు ఈ కిడ్నాప్ జరిగిన ఉదంతం ఏంటి, అదేవిధంగా దాని తర్వాత పరిణామాలు ఏంటి, దానికి కిడ్నాప్ నేపథ్యంలో ఏంటి, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎన్ని వివరాలను వాళ్ళు ఎదుర్కొన్న అంశాలను ఎంపీ అదేవిధంగా జీవీవీ ముఖ్యమంత్రికి వివరించనున్నారు. సో ముఖ్యమంత్రి అంటే ఈ కిడ్నాప్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రితో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగా అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా కిడ్నాప్లు రియాటర్లకు సంబంధించిన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, విశాఖలో శాంతి భద్రతలు లేవని ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అందులోనూ ఎంపీకి సంబంధించే ఈ ఉదంతం జరగడము, కిడ్నాప్ జరగడము, ఎంపీ స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే కిడ్నాప్ కు గురి కావడము, అదేవిధంగా ఆడిటర్ జీవీ కూడా పార్టీలో కీలకమైన నాయకుడు, ఆయన కూడా కిడ్నాప్ కి గురి కావడం. సో రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఏ రకంగా ఇలా కిడ్నాపర్లకు సంబంధించిన ఉదంతాలు ఉన్నాయి, వాళ్ళ నేపథ్యం ఏ రకంగా ఉంది, వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయడాలి, వీటి మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేసుకున్నారు. ఇప్పటికే ఇప్పుడు ఎంపీ సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. కిడ్నాపర్స్ ఏ రకంగా అప్రోచ్ చేస్తారు, వాళ్ళ మోడస్ ఆపరేండి ఏ రకంగా ఉంటుంది, 2 రోజుల పాటు వాళ్ళ చేతుల్లో ఎలాంటి నరక యాతనను అనుభవించారు, ఏ రకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ అన్ని నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 3 గంటలకు మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితోటి ఎంపీ అదేవిధంగా ఆడిటర్ జీవీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంతోష్.